2023 వన్డే ప్రపంచకప్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. భారత గడ్డపై జరగనున్న ఈ ప్రపంచకప్ లో ఆడేందుకు ప్రపంచ జట్లన్నీ భారత గడ్డపై ఒక్కొక్కటిగా అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే వార్మ్ అప్ మ్యాచ్లు కూడా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 5 నుండి ప్రధాన టోర్నమెంట్ కూడా ప్రారంభం కానుంది. దీంతో ఆయా టీవీ ఛానళ్లలోనూ మీడియాలోనూ చర్చా కార్యక్రమాలు కూడా ముమ్మరం చేశారు. క్రికెట్ పండితులు విశ్లేషకులు ఏ జట్టు గెలుస్తుందన్న దానిపై తమదైన విశ్లేషణ కూడా ఇస్తున్నారు. ఇదే క్రమంలో భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఈసారి జరగబోయే ప్రపంచ కప్ లో ఫైనల్ చేరబోయే రెండు జట్లు ఇవే అంటూ తనదైన విశ్లేషణ ఇచ్చారు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈసారి జరగబోయే వన్డే ప్రపంచ కప్ హోరాహోరీగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపుగా అన్ని జట్లు పటిష్టంగానే ఉన్నాయి కాబట్టి పోరు రసవత్తరంగా సాగుతుంది. ఇక టోర్నమెంట్ జరిగేది భారత గడ్డ మీద కాబట్టి పరిస్థితులు భారత జట్టుకు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. కాబట్టి ఫైనల్ చేరే మొదటి జట్టు భారత జట్టే అని నా అంచనా. భారత జట్టుతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు కూడా పటిష్టంగానే ఉన్నాయి. కాకపోతే మిగతా అన్ని జట్ల కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలుంటాయన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ జట్టులో ఆల్రౌండర్లకు కొదవలేదు. భారత గడ్డపై ఆల్రౌండర్లు విశేషంగా రాణిస్తారనడంలో సందేహం లేదు. అందులోనూ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారత గడ్డపై ఆడిన అనుభవం ఉంది. అంతేకాకుండా ఆ జట్టులోని ఆటగాళ్లు అన్ని జట్ల కంటే విశేషంగా రాణించగలరు. కాబట్టి భారత జట్టుతో పాటు ఫైనల్స్ లో ఆస్ట్రేలియా ఆడుతుందన్నది నా అంచనా అని అన్నాడు. మరి ఈ ప్రపంచ కప్ లో ఫైనల్ ఆడే రెండు జట్లు ఏవేవో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.